తాడేపల్లిగూడెం ప్రజలకు గొప్ప శుభవార్త. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన రీతిలో ఆగస్ట్ 6వ తారీఖు మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనయుంది. శ్రీ మాగాంటి కళ్యాణ మండపము, నల్లజల్ల రోడ్, తాడేపల్లిగూడెం. మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించనయ్యున్నారు. మిమ్మల్ని మరి మీ కుటుంబాలను కట్టనయ్యున్నారు, బాగు చేయనయ్యున్నారు. అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు దీని ద్వారా మరి మనము మరి మన ఆత్మీయ స్థితి ఎన్నో విషయాల్లో ఆగిపోయి ఉందనుకుంటా, కానీ తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టనై ఉన్నారు. ఆమెన్. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న మరి ఈ శ్రీ మాగంటి కళ్యాణ మండపంలో మరి అద్భుతమైన కార్యాలను పరిశుద్ధ ఆత్మదేవుడు చేయనై ఉన్నారు. సిద్ధపడండి. మరి మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో చేయునుగాక, జరిగించునుగాక. మరి ఎన్నో అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన మరి వాక్య సందేశముతో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కదిలించినై ఉన్నారు. మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినై ఉన్నారు. మరి బలముగా మరి ప్రతి ఒక్కరము ఈ అంత్యకాల దినాల్లో కలిసి మరి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావము మరి దేవునికే కలుగునుగాక. ఆమెన్. మరి మర్చిపోకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. రైసలోడండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ నడిపిస్తూ వస్తున్నారు కదండి. మరి ఈ ఉదయము మరి మనము కూడా ప్రతిరోజులాగానే మనమందరము మరి దేవుని మాటల్ని ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఎన్నో అద్భుతకరమైన సాక్ష్యాలని మరి మేము వింటూ ఉన్నాం. మీ ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అక్క. అనేకమైన విషయాల్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నీతిగా ఉండాలి, ఇలా అనేకమైన విషయాలలో దేవుడు మాట్లాడడం ద్వారా మా చెడ్డ జీవితాన్ని, మాకున్న పాత జీవితాన్ని మేము విడిచిపెట్టి నూతనమైన జీవితంతో మేము ముందుకు సాగుతున్నాం. ఇలా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అని అనేకమైన సార్లు మరి మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించును గాక, గొప్పగా నడిపించును గాక. మరి ఆలస్యం ఎందుకు? ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటని అందరం కలిసి ధ్యానిద్దామా? 55వ కీర్తనలు 22వ వచనం. నీ భారము యహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలాసార్లు అనుకోవచ్చు, అయ్యో నేను సరిగ్గానే ఉన్నాను కదా, నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా, దేవుని మాటల చొప్పునే నేను ముందుకు వెళ్తున్నాను కదా, ఎందుకు నాకు ఇంత భయంకరమైన శ్రమ, ఎందుకు నాకు ఇంత భయంకరమైన పోరాటము, ఎందుకు ఇంత ఇబ్బంది, ఎందుకు ఇంత భయంకరమైన శోధన, ఇలా అనేక మంది మాటల ద్వారా, లేకపోతే అనేక మంది మరి మాటలు మనల్ని ఎంతగానో మరి కృంగదీస్తూ ఉంటాయి, లేదా బలహీనులుగా చేస్తూ ఉంటాయి, లేదా మనల్ని ఎంతగానో మానసికంగా మరి శోభ పెడుతూ ఉంటాయి. కానీ చూడండి, నీతిమంతులను దేవుడు ఎన్నటికీ కూడా కదలనీయరండి. ఆమెన్. ఆమెన్. ఇలాంటి మరి జీవితాలతోనే మనం ముందుకు సాగాలి. అది దేవునికి ఇష్టకరమైన జీవితం. ఎలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మన నీతిని, మన విశ్వాసాన్ని, మన యథార్థత కలిగిన జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని ఎన్నటికీ వదిలిపెట్టద్దు. ఆమెన్. మనుషులు మన గురించి తప్పగా మాట్లాడచ్చు, మనుషులు కదా, మనుషులు చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తారండి. మనుషుల మెప్పు, మనుషుల దయ మనకు అవసరం లేదండి. దేవుడు మన గురించి మరి ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నామా, మన గురించి ఆయన ఎలా ఆలోచిస్తున్నారా, అదే మనకు కావాలి. ఆమెన్. చూడండి, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, మరి మనము, మన కుటుంబాలు,
ప్రభువు పైన మరి భారాన్ని మోపినప్పుడు ఆయనే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. కొద్దిగా కష్టం వస్తే మనుషుల్ని ఆశ్రయించేస్తూ ఉంటాం కదా, ఎలా ఏమి చేయాలి, లేకపోతే ఇంకా ఎన్నో విషయాలలో మరి వారి పైన మనం ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం. కానీ చూడండి, మన భారాన్ని ఏ మనుషులు తీర్చరు. ఆమె ఈ రోజున నీతో ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారేమో, లేకపోతే ఈరోజు నువ్వు సూపర్ అన్నవారే నిన్ను మరి పక్కకి వెళ్ళి తప్పగా నీ గురించి మాట్లాడచ్చేమో. మనుషుల స్వభావము, మనుషుల నైజం అలానే ఉంటుందండి. ఎన్నో విషయాల్లో మనల్ని ఇంకను కృంగదీస్తూ ఉంటారు. కానీ దేవుడు అద్భుతమైన దేవుడై ఉన్నారు. మన భారమంతా ఆయన పైన మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఎవరు మనల్ని ఆదుకోరండి. ఆయనే ఆదుకునే దేవుడై ఉన్నారు. ఆయనే జవాబిచ్చే దేవుడై ఉన్నారు. ఆయనే తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమీన్. ఇదిగో నీ సమస్య ఏదైనా ప్రియ సహోదర సహోదరి, దేవుని పైన నీ భారాన్ని మోపు. ఆయనే నీ ప్రతి చింత యావత్తును ఆయన తీర్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఆయన మరి నీతిగా బ్రతుకుతున్న వారిని ఎన్నడూ కూడా కదలనీయకుండా అద్భుతమైన స్థితిలో మరి తగిన కాలంలో తగిన సమయంలో మరి అద్భుతమైన రీతిలో ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమీన్. మనుషులు నిన్ను డౌన్ చేయొచ్చు, లేదా ఏమంటారు నిన్ను చాలా బలహీనుడుగా చేయొచ్చు. కానీ దేవుడు నిన్ను సరైన సమయంలో ఈ శోధనలు ఎందుకంటే, ఈ శ్రమలు ఎందుకంటే, నీకు మంచి గుణపాఠాలు, నీకు అనేకమైన విషయాలు నేర్పించడానికి, నువ్వు ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా ముందుకు సాగాలి, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎలాంటి మరి స్థిరత్వము కలిగి నువ్వు మరి ముందుకు వెళ్ళాలో, ఇవన్నీ కూడా పునాది మెట్లుగా మార్చబడతాయి. ఆమెన్. భయపడద్దు. వీళ్ళేదు అంటున్నారు, వాళ్ళేదో అంటున్నారు, పిల్లలు లేరా, ఉద్యోగం లేదా, అనేకమైన విషయాలలో కృంగదీస్తూ ఉంటారు మానసికంగా. అది పడుతున్న వారికే తెలుసుగా బాధ. మనుషుల నోరు ఏముందండి, ఎలా పడితేలా మాట్లాడతారు కదా. కానీ దేవుడు గొప్పవాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆమెను మనకు మంచి చేసే దేవుడై ఉన్నారు. అపవాది మనల్ని ఎంతగా పడేయాలని చూసినా దేవుడు అంతకంటే గొప్పగా లేవనెత్తే దేవుడు అండి. ఆమెన్. ధైర్యం కలిగి ఉండండి. ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటను చేతన పట్టుకొని హృదయపూర్వకంగా మనసారా ఎంత దిగులున్నా, ఎంత భారం ఉన్నా, ఎంత భయంకర పరిస్థితులున్నా దేవునితో చెప్పుకుందాం. ఆయనే ప్రతి పరిస్థితుల్లో సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అందుని బట్టి మీకు మహిమ. ఇంకను ప్రతి ఉదయం మమ్మల్ని ఇలానే బలపరచండి అయ్యా. ప్రభా ఎదుగుండి, ప్రభా భారం అంతా కూడా మీ పైన మోపినప్పుడు మమ్మల్ని నీవు మాత్రమే ఆదుకునే దేవుడు. ఏ మనుషుడు మాకు సహాయం చేసేవారు లేరయ్యా. సంపూర్ణంగా మీ పైన ఆధారపడ కృప చూపించండి. ఎవరి వైపు కాదయ్యా, మీ వైపే మంచి ఉచితము కాక సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండండి. అద్భుతం జరిగించండి. యువదికల సమయంలో ప్రభా ఇటువంటి చక్కగా మీరు మాట్లాడారు, నీతి మంతుడు ఎన్నడూ కూడా కదలడు అని. ప్రభా ఇంకను కూడా అదే ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, నమ్మకమైన జీవితంతో నీతిమంతులుగా యథార్థవంతులుగా ముందుకు సాగుదుముగాక. మీ నామాన్ని మహిమపరచుదుముగాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల పైన విజయం దయచండి. ఎంతమంది ఎన్ని పోరాటాలతో ఉన్నారు, ప్రతి పోరాటకి విజయం దయచండి. గొప్ప స్థితిలో ఉంచండి. మీరే సహాయం చేస్తూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా ఎంతమంది అయితే ఉదయకలసంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు, అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తున్నామని ఏసునామం అని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుడు గాక. ఆమేన్.